రైట్ కా నిన్న ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 65% ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండరీ కలుపుకుంటే 65% విద్యార్థులు ఉత్తీర్ణ సాధించినటువంటి పరిస్థితి తెలంగాణలో చూస్తా ఉన్నాం సో అయితే పరీక్ష ఫలితాలు వచ్చిన వెంటనే ఇప్పటివరకు మనకు ఉన్న సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 7 నుంచి 8 మంది విద్యార్థులు చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది అంటే క్షణికావేశంతో తమ ఫెయిల్ అయ్యామని లేకపోతే మా జీవితం ఇక ఫెయిల్ కావడంతో నాశనమైందనే ఒక ఆలోచనతో భావనతో విద్యార్థులు ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటున్న వైనం నిజంగా ఇది కొంత బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే చాలా వరకు ఇప్పటివరకు కొంతమంది మనకి ఈ రోజు ఆదర్శంగా ఉన్నటువంటి చాలా మంది జీవితాలను ఒకసారి మనం గమనిస్తే ఒకసారి పరిశీలిస్తే విశ్లేషించుకుంటే ఈ రోజు గొప్ప గొప్ప వాళ్ళంతా జీవితంలో ఒకసారి ఓటమిని చూసిన వాళ్ళే ఓటమిని గెలుపుకు నాందిగా వేసుకునే వాళ్ళు గొప్ప గొప్ప విజయాలను సాధించారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉంటారు ఒక సచిన్ టెండూల్కర్ని తీసుకుంటే ఈ రోజు 10వ తరగతి మాత్రమే చదువుకొని ఈ రోజు క్రికెట్ గాడ్గా ఈ దేశానికి క్రికెట్ ప్రపంచానికి ఒక రకంగా దిశా నిర్దేశం చేసినటువంటి వ్యక్తిగా నిలుచున్నాడు అందరికీ మనందరికీ ఒక రకంగా ఆయన స్ఫూర్తి సో అట్లాంటి అంటే సచిన్ టెండూల్కర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నప్పటికీ కూడా అట్లా చాలా మంది ఎంతో మంది ఈ రోజు ఐఏఎస్ ఐపీఎస్లుగా ఈ రోజు మనకు ఎంతో పెద్ద ఎత్తున మనకు మనను చూస్తూ సహాయం చేస్తున్న వాళ్ళు కావచ్చు లేకపోతే మనకు వాళ్ళ సేవలు అందిస్తున్న వాళ్ళందరూ కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని వాళ్ళ జీవితంలో ఇట్లాంటి ఒడిదుడుకులు ఇట్లాంటి ఫెయిల్ కావచ్చు పాస్ కావచ్చు అంటే విద్యనే కాదు సో ఇట్లా చాలా వరకు వాళ్ళు ఎదుర్కొన్నప్పటికీ తరువాత తదనంతరం పట్టుదలతో విజయం సాధించి ఒక ఉన్నత లక్ష్యాలకు చేరుకొని ఈ సమాజానికి దిశానిర్దేశం చేస్తూ ఈ సమాజానికి ఒక ఐకాన్గా నిలిచినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంతే తప్ప ఇక ఫెయిల్ అయితే చచ్చిపోవాలో లేకపోతే ఓడిపోతే ఇక నా జీవితం అయిపోయిందని చెప్పి భావించి విద్యార్థులు ఎప్పుడు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అనేది మాత్రం ఈరోజు కనిపిస్తూ ఉంది ఎందుకంటే చాలా బాధాకరం ఎందుకంటే కేవలం దీంట్లో 2-3 అంశాలు మనం ప్రధానంగా చూడాలి ఇటీవల కాలంలో ఈ పోటీ ప్రపంచంలో ఈ టెక్నికల్ వరల్డ్లో ఈ పోటీ ప్రపంచంలో జరుగుతున్నది ఏంటి అంటే తమ పిల్లలు బాగా చదువుకోవాలని ప్రతి ఒక్క తల్లిదండ్రికి ఉంటుంది అంటే వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు కోసం అనేక ఆటుపోట్లను అవరోధాలను ఎదుర్కొని వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళు తిన్నా తినకపోయినా వాళ్ళకు డబ్బులున్నా లేకపోయినా అవసరమైతే వాళ్ళు ఏ విధంగానైనా అప్పో సొప్పో చేసి ఉన్న భూమిని తాకట్టు పెట్టి చివరికి పుస్తల తాళ్ళు సైతం తాకట్టు పెట్టి పిల్లల్ని చదివించుకునే పరిస్థితి మనం చూసాం చాలా మన కళ్ళ ముందు ఎన్నో ఇట్లాంటి ఘటనలు కనిపిస్తూ ఉంటాయి మరి అలాంటి వాళ్ళు కూడా ఈరోజు తమ పిల్లలు పాస్ అవ్వాలి ఉన్నత స్థాయికి ఎదగాలి చాలా మంచి మార్కులు సాధించాలని కోరుకోవడంలో తప్పులేదు కానీ ఇక్కడ వస్తున్నది ఏంటి అంటే పక్కవారితో పోల్చుకోనో లేకపోతే ఇంకొకరిని చూసుకోనో లేకపోతే ఈ సొసైటీలో పక్క వాళ్ళు బంధువులు చుట్టాలను చూసుకొని వాళ్ళతో పోటీ పడి మార్కులు మాకు కూడా రావాలి రాకపోతే ఇదేదో అవమానము లేకపోతే వాళ్ళ ముందు మేము తలెత్తుకోలేమని పిల్లల్ని చెప్పడం మాట్లాడడం అనేది ఏదైతే ఉందో ఇది పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది ఇవే ఈ ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి ఒకవైపు మరోవైపు కార్పొరేట్ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్ళు మాకు ఖచ్చితంగా బాగా చదవాలి బ్రహ్మాండంగా ర్యాంకులు రావాలని చెప్పి వాళ్ళ మీద అనవసరమైనటువంటి ఇదాన్ని రుద్ది వాళ్ళ జీవితాలని ఒక ప్రెషర్లో పెట్టి రేపు పొద్దున మేము మార్కులు తక్కువ వస్తే చచ్చిపోయే పరిస్థితికి ఈరోజు ఈ పరిస్థితులు దాపురిస్తున్నాయి పరిస్థితులు కారణమవుతూ ఉన్నాయి సో ఇట్లాంటి వాటిని సున్నితంగా తల్లిదండ్రులు పరిశీలించాలి ఏం కాదు నాన్న బ్రహ్మాండంగా మీరు పాస్ అయితే చాలు బ్రహ్మాండంగా రేపు పొద్దున ఇంకా భవిష్యత్తు ఉంది ఇది కాకపోతే ఇంకో దానిలో చేసి సాధించుకోవచ్చు అని చెప్పే విధానాన్ని అలవర్చుకోవాలి తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లిదండ్రులు మాత్రమే దీని మీద ఎందుకంటే సో స్కూళ్ళు పాఠశాలలు గురువులు అని చెప్పేవంత చెప్తారు కానీ తల్లిదండ్రుల మీద ఒక బాధ్యత ఉంటుంది అనేది మాత్రం కనిపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే మార్కులే జీవితం కాదు ఇది 100% మార్కులు పాస్ అవుతాం ఫెయిల్ అవుతాం కానీ జీవితం అనేది చాలా ముఖ్యం ఈ జీవితం లేకపోతే పాస్ అయినా ఫెయిల్ అయినా లాభం ఏంటి మనం చచ్చిపోతే వచ్చేదేంటి మనకు సో ఉండి పోరాటం చేసి సాధించి దాన్ని మనము ఈ 10 మందిలో ఈ ప్రపంచానికి మరో ఒక దిశానిర్దేశం చేసి వ్యక్తిగా నిలవాలే తప్ప ఓడిపోయి చచ్చిపోవద్దు అనేది మాత్రం ప్రధానమైనటువంటి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం రాజ్యూ చేస్తూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు ఒక డిబేట్ నిర్వహిస్తున్నాం విద్యార్థులందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే మార్కులు తక్కువచ్చాయను ఫెయిల్ అయ్యామను నిరాశపడి నిస్పృహకు లోనయ్యి మనోస్థైర్యాన్ని కోల్పోయి మాత్రం ఆత్మహత్యలకు వెళ్ళొద్దు ఆత్మహత్యలు చేసుకోవద్దని మరోసారి కోరుతున్నాం ఎస్ ఈ అంశంపై మనం మాట్లాడదాం ఒకసారి అసలు ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు కారణమవుతున్నాయి ఎవరు నిజంగానే తల్లిదండ్రుల ఒత్తిడా లేకపోతే స్కూల్ కాలేజ్ కార్పొరేట్ కాలేజీల ఒత్తిడా లేకపోతే 10 మందిలో తలెత్తుకోలేకపోతే మార్కులు తక్కువ వస్తాయని పిల్లల మానసిక పరిస్థితులు అట్లా తయారవుతున్నాయా మరి దానికి కారణం ఏంటి అనే అంశాలపై మనం మాట్లాడుకుందాం
मन तो पाटु कृष्णारेड्डी गारु प्रोफेसर गारु मन तो पाटु उन्नारु रजनी गारु साइकालजिस्ट इधर मन तो पाटु लाइव लो सिद्धंगा उन्नारु मुंदुगा रजनी गारु नमस्ते अंडी रजनी गारु सो ई रोजु सो गतंलो 35 मार्कुलु 40 मार्कुलु वच्चिना कूडा पेद्द पर्वालेदु अने परिस्थिति उंडेदि ई रोजु अवट आफ अंटे 75 की 75 100 की 100 मार्कुलु वच्चिना कूडा ఒక మార్కు 2 మార్కులు తగ్గాయని చెప్పి కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సిచువేషన్స్ పరిస్థితులు మనకు కనిపిస్తునే మనం చూస్తా ఉన్నాం దీనికి కారణం ఏంటి అని అనుకున్నప్పుడు మనం ఎట్లా విశ్లేషించుకోవాలి నిజంగానే తల్లిదండ్రుల ప్రభావం దీనిపైన ఏమైనా ఉందని భావించాలా లేకపోతే కార్పొరేట్ స్కూల్లు కాలేజీలో ఒత్తిడి ఏమైనా ఉందని భావించాల్సిన పరిస్థితి కనిపిస్తుందా నిజంగానే మనోస్థైర్యం దెబ్బ తీసుకొని రేపు పొద్దున మేము మార్కులు తక్కువ వచ్చాయి ఇక మా జీవితం నాశనమైందని పిల్లలే దీనికి అగాయిత్యాలకు పాల్పడుతున్నారా దీన్ని ఎట్లా భావించాలి దీనికి కారణాలు ఏమని మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది నమస్తే అండి ముందుగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే సుసైడ్ అన్నది చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం అన్నది ఒకరా ఇద్దరా వీళ్ళ వాళ్ళ అని చెప్పలేము అదే విధంగా ఎవరు ఎవరు చేసుకోబోతున్నారు అన్నది కూడా ప్రెడిక్ట్ చేయలేము అంటే ఇట్ ఇస్ అబౌట్ మేలా ఫీమేలా లేదంటే ఎటువంటి ఎకనామిక్ స్టేటస్ వాళ్ళు చేసుకుంటున్నారని లేదంటే ఎవరు చేసుకుంటున్నారు అనేది మనం చెప్పలేము ప్రెడిక్ట్ చేయలేము ఎందుకంటే సైకలాజికల్ ఇమ్యూనిటీ అంటే మనకి ఎట్లయితే ఒంట్లో శక్తి ఉంటుందో ఫిజికల్ ఇమ్యూనిటీ ఎలా ఉంటుందో అదే విధంగా సైకలాజికల్ ఇమ్యూనిటీ ఉంటుంది సైకలాజికల్ ఇమ్యూనిటీ అంటే ఏంటి అంటే ఒక మానసికంగా ఏదైనా స్ట్రెస్ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేసుకోగలుగుతారు అని ముందు నుంచి ప్రాక్టీస్ ఉంటుంది ఆ ప్రాక్టీస్ లేకపోవడంతో ఏమైపోతుంది అంటే చాలా మందికి తెలియదు ఇప్పుడు జ్వరం వస్తే జ్వరం రాకుండా ఎలా ఉండాలో టిప్స్ చాలా మందికి తెలుసు తర్వాత ఇప్పుడు అంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలా మందికి ఒక హెల్త్ కేర్ తీసుకోవడం అర్థమైంది కానీ సైకలాజికల్ గా ఎలా ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలన్నది చాలా మందికి తెలియదు సైకలాజికల్ ఇమ్యూన్ సిస్టమ్ ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే ముందు నుంచి ఒక పర్సన్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అంటే సూసైడ్ అనేది కొలాబరేటివ్ కేర్ అండి అంటే ఇట్ ఇస్ నాట్ అబౌట్ టీచర్స్ కావచ్చు అటు పేరెంట్స్ కావచ్చు అండ్ అట్ ద సేమ్ టైం దీనికి కావాల్సిన ఒక టీమ్ వర్క్ లాగా కావాలి ఎవరంటే పేరెంట్స్ టీచర్స్ ఫ్రెండ్స్ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అదేవిధంగా అక్క తమ్ముళ్ళు అన్నాచెల్లు ఎవరినో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ అదేవిధంగా పియర్ గ్రూప్ ఫ్రెండ్స్ తర్వాత రిలేటివ్స్ కూడా వీళ్ళందరూ కలిసి ఉంటే ఏమైపోతుందంటే ఒక కొలాబరేటివ్ కేర్ లాగా ఎవరైనా సూసైడల్ థాట్ వచ్చినా కావచ్చు ఆ ఫీలింగ్ వచ్చినా కావచ్చు అటువంటి బిహేవియర్ అని ఎక్స్ప్రెస్ చేసినప్పుడన్నా కావచ్చు వాటన్నిటిని ఏ విధంగా కేర్ తీసుకోవాలనేది ముందు నుంచి తెలిస్తే దే విల్ హ్యావ్ అన్ ఐడియా అట్ ది సేమ్ టైం సైకలాజికల్ ఇమ్యూన్ సిస్టమ్ ఎలా డెవలప్ చేసుకోవాలన్నది చెప్తాను ఏంటంటే ఫస్ట్ ఒక ఇండివిజువల్ తనకి తాను ఏదైనా స్ట్రెస్ వచ్చినప్పుడు చాలా పేరెంట్స్ ఏం చేస్తారు మా అబ్బాయిని కానీ మా అమ్మాయిని కానీ మేము చాలా జాగ్రత్తగా పెంచామండి వాళ్ళకి కష్టాలు తెలియకుండా పెంచామండి అని అంటారు కష్టాలు తెలియకపోతే వాళ్ళకి ప్రపంచం గురించి తెలుస్తుంది ఎలాగా ఇంట్లో నాలుగు గోడల్లో పెరిగే వాతావరణం వేరు బయట ప్రపంచంలో పెరిగిన వాతావరణం వేరు బయట పెరిగిన వాతావరణంలో ఏమైపోతుందంటే ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు ఎవరైనా ఎవరైనా ఏదైనా మాట్లాడితే దాన్ని అవతల వ్యక్తి ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏ విధంగా దాన్ని అర్థం చేసుకుంటారు అన్నది కూడా ఐడియా ఉండదు కాబట్టి ఇంట్లో పేరెంట్స్ ఎట్లా నేర్పించాలంటే దే హ్యావ్ టు ట్రైన్ చిల్డ్రన్ లైక్ ఎవ్రీథింగ్ అంటే ఫేస్ చేసే ధైర్యం ఉండాలి దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్నది ప్రాక్టీస్ చేయించాలి కానీ మీరు ఇంట్లో ప్యాంపర్ చేసుకుంటూ గారం చేసుకుంటూ ఇలా కాదు అలా కాదు నేను నాకు స్తోమత ఉంది నేను చేయగలుగుతాను నా పిల్లలకి అని కాదు అంటే స్తోమత ఉన్నదనేది ఫిజియలాజికల్ నీడ్స్కి మెటీరియలిస్టిక్ నీడ్స్కి కానీ సైకలాజికల్ నీడ్స్ ఏమైపోతుంది ఒక వ్యక్తి బయటికి వెళ్తే తనకు మాత్రమే బయటికి వెళ్తాడు సో ఆ ఇండివిజువల్కి మానసికంగా ధైర్యంగా ఉండడానికి నేర్పించగలిగితే అది చాలా చాలా యూజ్ అవుతుంది పిల్లలకి రైట్ ఓకే మేడం ఖచ్చితంగా అంటే తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ విషయంలో కొంత బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే మార్కులే జీవితం కాదు మార్కులు వస్తేనే విద్యార్థులు బ్రహ్మాండంగా పాస్ అవుతారని కాదు ఒక చిన్న ఎగ్జాంపుల్ కలెక్టర్ అవనీష్ శరణ్ గారు ఒక పోస్ట్ ట్విట్టర్లో ఒక పోస్ట్ చేశారండి అది ఒక 10th క్లాస్ మెమోను పోస్ట్ చేశారు ఆ మెమో ఏంటి అని అంటే దానికి సంబంధించిన హిస్టరీ ఎందుకంటే ఇది తల్లిదండ్రులకు కావచ్చు సమాజానికి కూడా తెలియాలి అంటే ఇప్పుడు ఐఏఎస్గా పనిచేస్తున్నటువంటి తుషార్ సుమేరా ఆయన 10th క్లాస్లో 35 మార్కులు ఇంగ్లీష్లో అండ్ గణితంలో 35 మార్కులు 36-35 మార్కులతోటి అత్యవసర మార్కులతోటి పాస్ అయ్యి ఈరోజు ఆయన ఐఏఎస్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అంటే కేవలం మార్కులే ప్రామాణికం కాదు తను సాధించడానికి తను ఉజ్వల భవిష్యత్తును ఇంకా మరింత ముందుకు వేయడానికి మన ఆత్మవిశ్వాసం మన మనోధైర్యం
సార్ ఈరోజు ఓటమి చవి చూసినా ఈరోజు ఓడిపోయినా ఫెయిలైనా రేపు ముందుగా ఏం చేయాలని కొంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు పోవాలి సమాజానికి మనం ఒక రోల్ మోడల్గా నిలవాలి తప్ప ఇలాంటి ఆత్మహత్యలకు మాత్రం పాల్పడొద్దు అనేది మరోసారి చెప్తూ ఈ యొక్క దీన్ని కూడా ఎగ్జాంపుల్గా ప్రజలకు తెలియాలని చెప్పే ప్రయత్నం చేశాను రైట్ కృష్ణారెడ్డి గారు నమస్తే సార్ నమస్తే అండి కృష్ణారెడ్డి గారు మీరు ఒక ప్రొఫెసర్గా చాలామంది విద్యార్థులతో మాట్లాడుతుంటారు పాఠాలు చెప్తూ ఉంటారు అంటే విద్యార్థుల సైకాలజీ ఏ విధంగా ఉంటుంది సో ఎందుకు ఇట్లా ఆత్మహత్యలు చేసుకునే విద్యార్థులు కావచ్చు వాళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉంటుంది వాళ్ళకి ఏం చెప్పగలుగుతారు సార్ మీరు ఇది చాలా ముఖ్యమైన అంశం అండి ముఖ్యంగా రాజ్నీస్ వారికి అభినందనలు ఈ విషయంపై చర్చ పెట్టినందుకు ఇవాళ మనం చదువు అంటే కేవలం పుస్తకాల్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని ఎంతవరకు పిల్లలు ఆస్వాదిస్తున్నారు అనేటువంటి ఒక నారో దృక్పథంతో చూడటమే ఇలాంటి విపరీతమైన ధోరణులకు ప్రధాన కారణంగా చూడవచ్చు అండి ముఖ్యంగా ఎందుకంటే నేను ఇప్పుడు మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కావచ్చు మా యూనివర్సిటీలో ఉన్నటువంటి పిల్లల్ని అబ్జర్వ్ చేసినప్పుడు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏం చెప్తున్నారంటే మీరు తెలివి కళ్ళ వాళ్ళు మీరు గొప్ప వాళ్ళుగా ఎప్పుడు గుర్తిస్తారు అంటే మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు లేదంటే అత్యధికంగా మార్కులు స్కోర్ చేసినప్పుడు మాత్రమే మీరు ఇంటెలిజెంట్ అయినటువంటి ఒక భావనని పిల్లల్లో బాగా బలంగా అది ముద్ర వేస్తున్నారు తద్వారా ఏమవుతుందంటే వాళ్ళు నాటుకపోయింది తద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ఒక మానసిక పరిపక్వత అనేది రావట్లేదు చదువు అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క అన్ని రకాలుగా అభివృద్ధి సాధించే దిశగా ఉండాలి అనేటువంటి మార్గదర్శనము స్కూల్ స్థాయిలో నుంచే ఉండాలి రైట్ సార్ ఇది ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ సార్ ఎస్ మీరు మంచి పాయింట్ రైజ్ చేశారు సార్ ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది కరెక్టే విద్య అనేది కేవలం ఇప్పుడు మార్కులు సాధించడానికి ఉద్యోగాలు సంపాదించడానికి అనేది మాత్రమే విద్యా సంస్థలు కావచ్చు స్కూల్స్ ఈ కార్పొరేట్ స్కూల్స్ చెప్తున్నాయే తప్ప విద్య అనేది మానసిక ఉల్లాసానికి లేదా మనిషిని తనను తానుగా సంస్కరించుకోవడానికి అనేది మాత్రం తత్వం బోధపడేటట్టుగా చేయట్లేదండి విద్య కేవలం మార్కుల కోసం ఉద్యోగం సాధించడం కోసమే కానీ సమాజానికి ఉపయోగపడేది మనిషికి ఉపయోగపడేది తనను తను సంస్కరించుకొని మరింత దృఢమైన జీవితాన్ని మరింత బలమైన జీవితాన్ని సంపాదించుకోవడానికి అని చెప్పే ప్రయత్నం చేయట్లేదు సార్ అంటే మీరు అన్నట్టు డెఫినెట్గా ఈ సోషల్ కన్సర్న్తో విద్యను బోధించే విషయాన్ని పూర్తిగా విద్యా సంస్థలు ఈ కార్పొరేట్ వ్యవస్థ పూర్తిగా మర్చిపోయింది సార్ కేవలం ర్యాంకుల కోసం మాత్రమే మార్కుల కోసం మాత్రమే విద్యను బోధిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి దీంతో కూడా విద్యార్థుల్లో ఈరోజు అసలు మనం ఏంటి అంటే మనిషి అనేవాడు ఏం చేయాలి ఎట్లా ఉండాలి జీవితం అంటే ఏంటి జీవితం కేవలం మార్కులేనా జీవితానికి ఉన్నటువంటి వెనక ముందు ఏంటి ఏ విధంగా అనే విషయంలో మాత్రం మర్చిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దాన్ని గ్రహించలేకపోతున్నారు విద్యార్థులు అంటే కారణం విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు రావాలి మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ సార్ అవునండి అంటే అదే చెప్తున్నాను ఇవాళ ప్రధానంగా విద్యా వ్యవస్థలో మార్పు రావాలని అందరం కోరుకుంటున్నప్పటికీ కూడా అది కుటుంబం నుంచే ఒకరు తల్లిదండ్రులు కూడా పిల్లలకి జీవితంలో ఎందుకంటే ఇవాళ ఉద్యోగం కోసం ఆధారపడేం కాకుండా స్వయం ఉపాధి వైపే దేశం కూడా మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఇటు ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగం కానీ అందరికీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు వాళ్ళు స్వయం శక్తి మీద ఆధారపడేటటువంటి స్థితిని తీసుకురావాలి దానికి ఏం చేయాలంటే పిల్లలకి నేను గమనించిన దాంట్లో చిన్నపిల్లలకైతే స్కూల్లో ఫస్ట్ బెంచ్లోనే పిల్లలు కూర్చోమని తల్లిదండ్రులు ఫోర్స్ చేస్తూ ఈ మధ్యకాలంలో ఒక స్కూల్ టీచర్లతో షేర్ చేసిన అంశం అంటే విషయం పిల్లలందరూ క్లాస్ లో 40 మంది ఉంటే 40 మందిలో ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటానే ఏడుస్తున్నారంట అదేంట్రా బాబు వెనక బెంచ్ లో కూర్చోంటే లేదు మా పేరెంట్స్ ఫస్ట్ బెంచ్ లో కూర్చోమన్నారు నేను అందుకని ఇక్కడ కూర్చుంటా లేకుంటే నేను కూర్చోను స్కూల్లో కూర్చోనని అంటే ఇది ఒక విపరీతమైనటువంటి ధోరణిలో పిల్లలకి ఒక సంకుచితంగా వాళ్ళు మార్కులు రావాలి నేర్చుకోవాలంటే ఎంత ముఖ్యమో విజయాన్ని అపజయాన్ని రెండింటిని కూడా చిన్నపిల్లకి చవి చూయించాలి మార్కులు ఫస్ట్ వస్తే ఎంత సంతృప్తిగా ఉంటారో తలొక ఫెయిల్ అయినా లేకుంటే వెనకబడిన మార్కుల్లో కూడా రెండింటిని సమానంగా తీసుకునే విధంగా చిన్నప్పటి నుంచే పిల్లల్లో మన స్పోర్ట్స్ స్పిరిట్ అంటాం కదా అది తీసుకురావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అది లోపించడంతో ఇవాళ మీరు అన్నట్టుగా కుటుంబాలు కూడా ఏంటంటే మా కొరకు 70-70 వచ్చాయి 100-100 వచ్చాయి సో 100% మార్క్స్ తో పాస్ అయ్యారని ఈ ఎవాల్యుయేషన్ సిస్టమ్ లో కూడా మార్పులు రావాలి ఏ విధంగా వస్తాయంటే ఒక విద్యార్థికి చదువు అనేటువంటిది జ్ఞానం అనేటువంటిది నిరంతరంగా సాధించేటువంటి జ్ఞానం ఇవాళ ర్యాంకుల కోసమో లేకుంటే ఎవాల్యుయేషన్ సిస్టమ్ లో ఉన్న విధానంలో 100-100% థియరి పేపర్ లో కూడా ఇవాళ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ పేపర్ లో 100-100 వచ్చాయంటే ఐ అండర్స్టాండ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అని కొన్ని థియరిటికల్ సబ్జెక్టులలో కూడా ఇవాళ 100-100 మార్కులు రావడం అనేటువంటిది కొంత హాస్యాస్పదము
ఆశ్చర్యం అలాంటి వాళ్ళకైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పర్స్పెక్టివ్ లో డెవలప్ చేయాలి, పుస్తకాల్లో నుంచి చూసి ఒమిట్ చేసేటువంటి విధానాన్ని సమూలంగా తీసివేసినట్లయితే ఈ విద్యార్థులకి ఈ యొక్క మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. ముఖ్యంగా ఇంకొక విషయాన్ని కూడా ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇవాళ ప్లేస్మెంట్స్ తీసుకున్నా కూడా విశ్వవిద్యాలయంలో కావచ్చు ఎక్కడైనా కూడా ఉద్యోగాలు అనే కోరుకునే తల్లిదండ్రులు కూడా కేవలం ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళే ప్లేస్ కావట్లేదు. సాధారణమైనటువంటి సిజిపిఏ కలిగిన విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా లక్షల్లో వేతనాలు వచ్చేటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. కాబట్టి కేవలం ఒక మార్కులు బేస్ గానే కాకుండా పిల్లల్లో సబ్జెక్ట్ అవగాహన ఎంత జరుగుతుంది అనేటువంటి వాటికి వేటించబండి. ఈ సోషల్ మీడియా లేదంటే ఈ విశ్లేషణ తర్వాత పిల్లల మార్క్ షీట్స్ డౌన్లోడ్లు విచ్చలుగా షేర్ చేసేస్తున్నారండి. మేము మా అబ్బాయికి కోసం 100% వచ్చేసాయి లేదంటే 99% వచ్చాయి అంటే ఈ ఈ ప్రభావం కూడా మిగతా పిల్లల పైన పడుతుంది. అంటే ఈ గ్లోరిఫైన్ ఏదో 70% 80% వస్తే ఇవాళ వాళ్ళ జీవితంలో సెటిల్ అయినట్టు, మిగతా పిల్లలకి ఒక 50-60% వస్తే వాళ్ళ జీవితాలు ఏదో నాశనం అయిపోయినట్టు ఉండేటువంటి ధోరణిని పేరెంట్స్ కూడా మార్చుకోవాలి. పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించేది ఎంతవరకు ఉంది, వాళ్ళు ఏ విధంగా నేర్చుకున్న దానికి వేటేజ్ ఇవ్వండి, కానీ మార్క్స్ అనేటువంటిది ఒక పద్ధతి మాత్రమే. ఇంకా విద్యార్థి ఎంత నేర్చుకున్నాడనే కులమానంలో వన్ ఆఫ్ ద ఇండికేటర్ గానే చూడాలి తప్ప అదే ఒక మేజర్ ఇండికేటర్, తద్వారా పిల్లలకి ఏదో లైఫ్ సెటిల్ అయిపోతుంది అనేటువంటి విధానంలో దీనికి ముఖ్యంగా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి పిల్లలకు మానసికంగా చాలా బలంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లల్ని బ్రాయిలర్ కోళ్ళు పెంచినట్టుగా మొత్తం స్పూన్ ఫీడింగ్ చేసేసి పిల్లలు స్కూల్లో తిట్టరు, ఇంటి దగ్గర తిట్టరు. అంటే కొన్ని హార్డ్ ఫీలింగ్స్ ని హార్డ్ విషయాలని డైజెస్ట్ చేసుకోవడానికి మనం మానసికంగా పిల్లల్ని చిన్నప్పటి నుంచి సన్నద్ధం చేయట్లేదు. ఏదన్నా చిన్న ఒత్తిడి వచ్చినా, ఏమాత్రం కోప్పడినా, లేకుంటే ఏ రకమైన ఒత్తిడి వచ్చినా పిల్లలకు ప్రధానంగా ఏం కనబడుతుంది అంటే ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా నేను ఇంకా నేను ఫేస్ చేయలేను అన్నటువంటి ఒక విపరీత ధోరణికి కారణం కావుతుంది. కాబట్టి ఈ ఒత్తిడి తగ్గాలి అంటే కేవలం ఒక పాఠశాలలో స్కూల్ స్థాయి విద్యా వ్యవస్థ నుంచి తల్లిదండ్రులు కూడా కుటుంబంలో పాఠశాలలు ఎందుకు చేస్తున్నాయంటే తల్లిదండ్రులు కోరుకుంటున్నారు మా పిల్లలు ఫస్ట్ రావాలి, ప్రతి వాళ్ళు కోరుకుంటున్నా ఫస్ట్ రావాలి ఫస్ట్ రావాలి అని. అంటే ఫస్ట్ అనే దానికన్నా కూడా నేర్చుకోవడం అంటే ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ విధానంలో అలాంటి విధానానికి తీసుకొస్తుంది. పాఠశాలలు కూడా కొన్ని 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 స్కూల్స్ ఈ మధ్య కాలంలో ఎగ్జామ్స్ కి లేకుండా కొంత పాఠశాలలో ఫ్రీగా నేర్చుకునే విధానం తీసుకొస్తుంది. అన్ని పాఠశాలలు కూడా ఆ వైపు ఆలోచించాలి. ప్రభుత్వాలు కూడా ఎప్పుడో మూస ధోరణిలో ఉన్నటువంటి ఈ మార్కులే ప్రధాన ధ్యేయంగా ఇస్తున్నటువంటి విధానంలో కూడా కొన్ని విద్యార్థుల పైన కొంత ఒత్తిడి తగ్గడానికి ఆస్కారం. వెల్కమ్ బ్యాక్. ఇక నిన్న ఇంటర్ పరీక్షల ఫలితాలు రావడం తర్వాత విద్యార్థులు దాదాపు 7-8 మంది విద్యార్థులు ఆత్మహత్యలు, 24 గంటలు గడిచేలోగా 7-8 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి తెలంగాణలో చూస్తున్నాం. అంటే ఇక్కడ మార్కులే ప్రామాణికమా, అంటే మార్కులు రాకపోతే ఇక జీవితం వేస్టా, మరి ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి, కారణం ఏంటి? సో గతం కంటే ఎక్కువగా మరి ఈరోజు ఇంత ఈ పోటీ ప్రపంచంలో ఇంత విస్తృతమైనటువంటి టెక్నాలజీ వాడుతున్నటువంటి ఈ ప్రపంచంలో ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయంటే దానికి కారణాలు అనేకంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి విద్యా వ్యవస్థలో మార్పులు రావాలని కొంత విద్యావేత్తలు కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఒకటైతే, విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ఒకటైతే, తల్లిదండ్రుల యొక్క అంటే బయట వారు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అంటే బంధువుల నుంచి కావచ్చు లేకపోతే ఫ్రెండ్స్ నుంచి కావచ్చు తమ పిల్లలు బ్రహ్మాండంగా చదువుతున్నారని చెప్పుకోవడం కోసం ఈరోజు తల్లిదండ్రులే ఒక రకంగా పిల్లలపైన ఒత్తిడి తెస్తున్నారు, మార్కులు లేకపోతే నామోషి ఫీల్ అవుతున్నారు, ఇది పిల్లలపైన ప్రభావం చూపిస్తుంది. మరోవైపు కార్పొరేట్ స్కూల్స్ కూడా ఒత్తిడి పెంచి మార్కులే లక్ష్యంగా వాళ్ళు చదివిస్తున్నాయి, రాకపోయేసరికి నువ్వు వేస్ట్ అనే రీతిలో వాళ్ళు మాట్లాడడం కొంత క్షణికాశానికి గురయ్యి ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయని ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. సరే, ఈ అంశంపై మాట్లాడుతున్నాం మనం. మనతో పాటు యమునా పాఠక్ గారు, ప్రముఖ రాజకీయ సామాజికవేత్త, బీజేపీ లీడర్ కూడా, వారు మనతో జాయిన్ అయి ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. యమునా పాఠక్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే పరమేష్ గారు. యమునా పాఠక్ గారు, ఈరోజు అంటే గతంతో పోల్చుకున్నప్పుడు నిజంగానే కొంత ఒత్తిడిని జయించే విషయంలో ఇప్పుడున్నటువంటి విద్యార్థులు కావచ్చు, మన పిల్లలైనా సరే, నిజంగానే మనం చాలా సుకుమారంగా పిల్లల్ని పెంచడంలో కూడా పెంచడం వల్ల కూడా ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయనే దానికి సంకేతంగా దీన్ని భావించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, సో పిల్లలకి ఎలాంటి ఒత్తిడి వచ్చే పరిస్థితిని కల్పించట్లేదు మనం. అంటే వాళ్ళకి ఏదైనా జరుగుతుందంటే దానికంటే ముందు మనమే
దానిలో ఇన్వాల్వ్ అయిపోయి అయ్యో ఇది తప్పు ఇది చేయొద్దు నువ్వు చేయు నువ్వు స్కూల్కి వెళ్ళిపో నేను అది చూసుకుంటానని చెప్పే రీతిలో అంటే ఎక్కడ కూడా వాళ్ళపైన ఒత్తిడిని కానీ కష్టాన్ని కానీ నష్టాలని కానీ వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసే ప్రయత్నం చూపెట్టలేదు. ఎందుకు అంటే మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో నేను పడ్డ కష్టం నా కొడుకులు పడొద్దు నా పిల్లలు పడొద్దని. ఓ ఇదే కారణమా దానివల్లే ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయా అంటే చిన్న ఒత్తిడిని కూడా తట్టుకోలేకపోతున్నారా పిల్లలు. సో ఇటు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కార్పొరేట్ స్కూల్స్ కార్పొరేట్ వ్యవస్థలో మార్కులే లక్ష్యంగా వాళ్ళను వాళ్ళపైన ఇవి రుద్దడం వల్ల కూడా కొంత వాళ్ళు ప్రభావితం చెందుతూ ఉన్నారా ఇంకా మార్కులు రాకపోతే నాకు నష్టమని భావిస్తున్నారా ఎట్లా చూడాలి దీనికి ఏంటి సొల్యూషన్ ఏంటి దీంట్లో ఎవరు మారాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నమస్తే అండి, ప్యానలిస్ట్ అందరు కూడా నమస్తే. పరమేష్ గారు, అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఒక సైకాలజిస్ట్ గా అండ్ చాలా మంది పిల్లలతో ఉన్న ఒక అద్భుతమైన ఒక అనుభూతి అంటే ఎంతో మంది గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర నుంచి అన్ని క్షేత్రాల పిల్లలతో డైరెక్ట్ గా నేరుగా కూడా ఐ అండర్టేక్ లాట్ ఆఫ్ ట్రైనింగ్స్ అన్నమాట వాళ్ళకు. సో అందులో ఉన్న అనుభవం అంతా కూడా ఏంటంటే పిల్లలకి ఒక రకంగా ఇందులో ఎవరు బాధ్యులు అంటే నేను మొదట స్ట్రెస్ చేసేది పేరెంట్స్ పాత్ర తప్పకుండా ఉంటుంది అని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు. ఎందుకంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ క్రైసిస్ మేనేజ్మెంట్ ఈ రెండు కూడా మనం పిల్లలకు అలవర్చాల్సిన అవసరం ఉంది. అది ఎప్పుడవుతుంది, ఎప్పుడైతే మనకి దాంట్లో పూర్తి అవగాహన ఉంటుందో మనం సమర్థవంతంగా దాన్ని మనం నెట్టుకొస్తామో మన పిల్లలు కూడా మనల్ని చూసి మన పిల్లలకి వేరే రోల్ మోడల్స్ ఎవరు ఉండరండి. మనం ఏం చేస్తామో మనం ఏం చెప్తామో మనం ఎట్లా వాళ్ళని రీఇన్ఫోర్స్ చేస్తామో ఇవన్నీ కూడా వాళ్ళు దాన్ని ప్రాథమికంగా తీసుకునే ముందుకెళ్ళడం మనం చాలా వరకు చూస్తూ ఉంటాం. అండ్ ఇందాక మీరు ఓపెనింగ్ లైన్స్ లో కొన్ని అన్నారు, నేనేదో ఉండాలి, నేనేదో అనుకోవాలి, నేను ఇలా చేయాలి కాబట్టి, నేను చేయలేదు కాబట్టి నా పిల్లలు చెయ్యాలి అనేది ఎంతవరకు సమంజసం. చాలా వరకు కూడా ప్రతి పిల్లలు అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు మనం ఫస్ట్ అండ్ ప్రాథమికంగా నమ్మాల్సింది ఏంటంటే ఈచ్ చైల్డ్ ఈజ్ యూనిక్. ప్రతి ఒక్క పిల్లవాడు కానీ అమ్మాయి కానీ దే ఆర్ యూనిక్. వాళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ స్పెషల్ టాలెంట్ ఉంటుంది, వాళ్ళకంటూ ఐక్యూస్ ఉంటాయి. మనం దాన్ని చాలా వరకు కూడా ఓవర్ రూల్ చేసి దాన్ని గమనించకుండా మనకేదో ఇష్టమని మనం ఏదో చేయలేదు కాబట్టి వాళ్ళు చేయాలని ఆ ఒత్తిడి మనం చాలా వరకు కూడా ఇస్తూ ఉంటాం. మీరు ఇప్పుడు చూస్తే పరమేష్ గారు చాలా చిన్న చిన్న పిల్లల్ని కూడా మీరు అంటే ఆల్మోస్ట్ యాజ్ క్లోజ్ యాజ్ కిండర్ గార్డెన్ ఫస్ట్ క్లాస్ లో ఉన్న పిల్లల్ని కూడా ట్యూషన్ కి పంపించడము, వాళ్ళకి ఆట పాట లేకుండా వాళ్ళని పూర్తిగా స్ట్రెస్ గురి చేసి వాళ్ళకి పూర్తిగా కూడా పుస్తకాల పురుగుల్లాగా వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళని నెట్టేసేస్తున్నాం మనం. ఎందుకు అంటే ఆ టైం వాళ్ళకు ఉంటుంది, ఓహో పిల్లలు బయట ఉంటే మనం మన పనులు చేసుకోవచ్చు, మనం వాళ్ళని స్కూల్లో తోసేస్తున్నాము, ఓకే చదువు కావాలి. కానీ ఎంతవరకు మనం ఆ కంపార్ట్మెంటలైజ్ చేస్తున్నాం, ఎంతవరకు స్పేస్ ఇస్తున్నాం, పిల్లల ఒక క్రియేటివిటీకి ఛాన్స్ ఇస్తున్నాం, వాళ్ళ ఆట పాటలు వాళ్ళ ఒక శారీరక వ్యాయామం గురించి మనం ఆలోచిస్తున్నామా? అంటే కాదు, క్రియేటివ్ ఎలిమెంట్స్ అంటే కేవలం పుస్తక చదివే కాకుండా ఈరోజు పుస్తకానికే పరిమితం అయ్యి ఎంతవరకు స్కిల్స్ వీళ్ళు గెయిన్ చేస్తున్నారు? ఇజ్ ఇట్ ఓన్లీ క్వాలిఫికేషన్, ఇట్స్ ఓన్లీ మార్క్స్, మార్క్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆ ఒక స్కిల్ వీళ్ళు నేర్చుకుంటున్నారా? నిజంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ వీళ్ళకి వస్తుందా? అంటే ఇది చాలా వరకు కూడా నెగ్లిజిబుల్ గా ఉంటుంది. ఎంతసేపు మీరు మార్క్స్ డిస్ప్లే చేస్తారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఎందుకు చేస్తారండి, నాకు అర్థం కాదు. వై ఇస్ దట్ యూ వాంట్ టు క్రియేట్ కాంపిటేటివ్ హెల్దీ కాంపిటీషన్ అనేది పిల్లల మధ్య ఉండాలి, కానీ ఈ రోజు మార్కుల మీద ఉన్న ఫోకస్ ఒక సబ్జెక్ట్ పట్ల పూర్తి అవగాహన, ఆ సబ్జెక్ట్ ని లోతుగా విశ్లేషిద్దాం, ఆ సబ్జెక్ట్ మీద పూర్తిగా తెలుసుకుందాం. ఎంత మంది పరమేష్ గారు లైబ్రరీలో మనం నిజంగా యూజ్ చేయడం చూస్తున్నాం? వాస్తవం అండి, అవును. ఎంత ఒకప్పుడు మనం ఏదైనా ఒక క్వశ్చన్ ఒక ఎస్సే ఇస్తే మనం 10 పుస్తకాలు రెఫర్ చేసేవాళ్ళం, 10 మంది ఆథర్స్ చదివేవాళ్ళం. బాగా కూడా మనం ఇలాంటివి అన్ని ఈ రోజు జరగటం లేదు. ఇన్స్టెంట్ గా దానికి క్వశ్చన్ కి ఆన్సర్ ఆన్సర్ మగ్గప్ చేస్తున్నామా? ఆ పక్క పిల్లవాడి కంటే పక్క అమ్మాయి కంటే నా పిల్లలకు మార్కులు ఎక్కువ వస్తున్నాయా? అండ్ మరీ ముఖ్యంగా అనదర్ పెద్ద హజార్డ్ ఏంటంటేనండి, ఆ పిల్లలని కంపేర్ చేయడం. పక్కింటి వాళ్ళు బాగా చదువుతున్నారు, ఎదురింటి వాళ్ళు బాగా చదువుతున్నారు, మన రిలేటివ్స్ లో నీకంటే బాగా చదువుతున్నారు, నువ్వు పనికిరాని వాడివి, పనికిరాని దానివి అని ఏదైతే ఒక హేళన ఎవరో చేయటం లేదు, ఈ బుల్లింగ్ అనేది ఎవరో చేయటం లేదు, ఈ కంపారిజన్ అనేది ఎవరో చేయటం లేదు. మన ఇళ్లలో ఉన్న మన అమ్మ నాన్న చాలా వరకు
కొద్ది శాతం వాళ్ళు చేయడం అనేది వాళ్ళు ఏమనుకుంటున్నారు, అదొక పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ గా పాజిటివ్ గా ఉంటుంది, ఒక కష్టతో పిల్లలు నేర్చుకుంటారు, వాళ్ళల్లో పట్టుదల పెరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఎంతో వాళ్ళకి తెలియకుండా ఒక మానసిక ఒత్తిడికి వాళ్ళు లోనవుతున్నారు, ఎక్కడో తెలియని ఫియర్ కి లోనవుతున్నారు, ఎక్కడో తెలియని ఇన్ఫీరియారిటీకి లోనవుతున్నారు. పక్క ఒక్క మార్కు తక్కువ వచ్చినా నా జీవితాలే పోతున్నాయి, జీవితాలే పోగొట్టుకోవాలి, జీవితం అగమ్య గోచరంలా మారిపోతుంది అని ఈ రోజు పిల్లలు అనుకుంటా ఉన్నారు. ఒక నిమిషం అండి. సో ఏదైతే నేను ఈ రోజు చెప్తున్నానండి, ఈ ఈ రోజు నెట్టబడుతున్నారు, దే ఆర్ బీన్ పుష్ ఫోర్స్లీ. అంటే మనము మనం చాలా ప్రతి తల్లి తండ్రి కూడా తన పిల్లలు బాగుండాలి, పై స్థాయికి వెళ్ళాలి, వృద్ధిలోకి వెళ్ళాలి అని అనుకుంటారు. సో ఇలా చేయడం అనేది మనం ఒక రకంగా చూస్తున్నాం. కానీ దీంతో పాటు ఒకప్పుడు మనకి చాలా వరకు కూడా మ్యాన్ మేనేజ్మెంట్ స్కిల్స్, క్రైసిస్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది కూడా కథల రూపంలో పిల్లలకు చెప్పేవాళ్ళు, నీతి కథలు చెప్పేవాళ్ళు. ఇవన్నీ కూడా ఒక మానసిక ధైర్యాన్ని పిల్లల్లో పెంపొందించేవాళ్ళం. కానీ ఈ రోజు ఇంటరాక్షన్ లేదు పరమేష్ గారు, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన ఇంటరాక్షన్ లేదు. ఒకవేళ ఏమన్నా చెప్తే అమ్మ నాన్న నన్ను తిడతారా, నన్ను ఏమన్నా అంటారా, ఇదంతా ఒక ఎత్తు అయితే మనం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి వెళ్తే ఇదే కంపారిజన్, ఇదే మార్కుల గొడవ, ఇదే మార్కుల కోరు, పిల్లల్ని నిజంగా కూడా తీవ్రమైన మానసిక ఒత్తిడిలోకి వాళ్ళని తీసుకెళ్లిపోతుంది. సో ఇది ఎవరు బాధ్యులు అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఏవైతే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ మాడ్యూల్, ఒక నిజంగా కూడా ఒకప్పుడు సెషన్స్ ఉండేవి, మోరల్ క్లాసెస్ ఉండేవి, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే కౌన్సిలింగ్ ఉండేది. మీకు తెలుసో తెలియదో కానీ ప్రతి స్కూల్లో కూడా తప్పనిసరిగా స్కూల్ కౌన్సిలర్స్ అనే వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది. నిజంగా పిల్లలలో ఏమన్నా మానసిక ఆందోళనలు కానీ ఇటువంటి స్ట్రెస్ గురవుతే చెప్పుకోవడానికి స్కూల్ కౌన్సిలర్స్ కానీ స్కూల్ సైకాలజిస్ట్లు కానీ నిజంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ కూడా మనం ఏ స్కూల్స్ లో చూడము. ఆ పేరెంట్ టీచర్స్ మీట్ కూడా ఏదైతే రెగ్యులర్ గా జరిగారో, ఎన్ని స్కూల్స్ చేస్తున్నారో చెప్పండి. అసలు పిల్లల మధ్యలో అవగాహన, పిల్లల పట్ల అవగాహన అటు యాజమాన్యానికి, అంటే విద్యా వ్యవస్థల్లో ఉన్న వాళ్ళకి కూడా పిల్లల పట్ల అవగాహన ఉండాలి. పిల్లలు ఎలా ఉంటున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళు ఒకప్పుడు అండి పరమేష్ గారు డల్గా క్లాస్లోకి వెళ్తే, స్కూల్లోకి వెళ్తే టీచర్ ఇంటికి అమ్మకి ఫోన్ చేసి మీ అమ్మ ఎందుకు డల్గా ఉంది అని చెప్పే పరిస్థితి మనం చూసేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో యాంత్రికంగా మారుతున్న తరుణంలో ఒకళ్ళ పట్ల ఒకటి స్టూడెంట్స్ కి టీచర్స్ కి ఉన్న కోఆర్డినేషన్, ఆ అఫిలియేషన్ ఎంత, కుటుంబాలలో మన పిల్లలతో మనకున్న అఫిలియేషన్ ఎంత, మన కమ్యూనికేషన్ ఎంత, ఇవన్నీ కూడా చాలా ఫైనర్ ఆస్పెక్ట్స్, చాలా సెన్సిటివ్ ఆస్పెక్ట్స్ ని మనం పూర్తిగా విస్మరిస్తున్నాం. తప్పుది ఇక్కడ ఏంటంటే డెఫినెట్ గా ఏంటంటేనండి, మనము మన పేరెంట్స్ కూడా ఎందుకు ఒత్తిడిస్తున్నాం, ఏ స్థాయిలో ఒత్తిడిస్తున్నాం, అసలు పిల్లలకు ఎందులో టాలెంట్ ఉంది, వాళ్ళకి ఇష్టాలు ఏంటి. చాలా వరకు కూడా ఈ టెస్ట్లు తీసుకోరండి, వాటిని విస్మరించి మార్కులే లక్ష్యంగా మనం పిల్లల్ని ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మేడం. రైట్ రైట్ అండి, మళ్ళీ వస్తాను మేడం. ఒక్కసారి మనకు యమునా పాఠక్ గారు ఒకసారి మా రిపోర్టర్స్ మనకు అందుబాటులో ఉన్నారు, ఒకసారి ఆయా జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది తల్లిదండ్రులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఉదయ్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నాడు. ఉదయ్, ఎస్, ఏంటి పరిస్థితి ఈరోజు? ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే సో విద్యార్థులు ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 3 నుంచి 4 నిన్న చనిపోయినట్టుగా మనకున్న సమాచారం మేరకు తెలుస్తూ ఉంది. ఏంటి తల్లిదండ్రులు, పేరెంట్స్ ఏం చెప్తా ఉన్నారు ఈ దానికి సంబంధించి? అసలు ఏంటి, ఎట్లా ఏమనుకుంటున్నారు అసలు? పరమేశ్వర్, ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఇంటర్మీడియట్ ఫలితాలు అయితే రానే వచ్చాయి. కానీ కొందరు విద్యార్థుల జీవితాల్లో ఆనందాలు నింపితే మరికొందరు విద్యార్థులు వారి కుటుంబాలు అయితే విషాదాన్ని నింపాయి. వాళ్ళ పాలిట మృత్యుపాశంగా కూడా ఫలితాలు నిలిచాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 2 ఏళ్ల కరోనా తర్వాత దాదాపు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతో ఆశతో కాలేజీలకు వెళ్ళారు. కళాశాల ప్రారంభం నుంచి కూడా రెగ్యులర్గా కాలేజీకి వెళ్తూ ఈసారి ఖచ్చితంగా, అంటే గతంతో పోలిస్తే ఈసారి విద్యార్థుల హాజరు శాతం కూడా మెరుగైందని చెప్పుకోవచ్చు. కానీ ఫలితాలు కూడా ఆశాజనకంగా వస్తాయని ఆశించినప్పటికీ దాదాపు గత 3 ఏళ్ల కాలంగా పోలిస్తే పాస్ పర్సెంటేజ్ అయితే అధికంగా వచ్చినా కానీ కొంతమంది విద్యార్థులు మాత్రం ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే స్పెసిఫిక్గా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి దాదాపు 4 విద్యార్థులు అయితే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక విద్యార్థి అయితే ఏకంగా అటు ఖమ్మం జిల్లా కూసిమంచి మండలం జుజులరావుపేట గ్రామానికి చెందిన ఒక విద్యార్థి తను పరీక్షలో ఫెయిల్ అయినట్టు ఏకంగా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరపేట నియోజకవర్గానికి సంబంధించి ఒక విద్యార్థి ఇంట్లో ఎవరు లేని సమయంలో పశువుల గుట్టంలోకి వెళ్ళి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే ఇటు విషాదాన్ని నింపాయి. మొత్తంగా ఈ ఫలితాల సరళిని పరిశీలిస్తే దాదాపు గతంతో పోలిస్తే ఈసారి అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉత్తీర్ణత శాతం కొంత తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా
తల్లిదండ్రుల నుంచి అయితే ఒకే సమాధానం వస్తుంది, కనీసం వాళ్ళని మందలించే పరిస్థితి అయితే క్షేత్రస్థాయిలో కనిపించట్లేదు, తాము చాలా విషాదంలో ఉన్నామని ఇప్పుడు ఏం మాట్లాడలేమని చెప్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపు యువ భవిష్యత్తును మొత్తం కూడా నాశనం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇలాంటి మరణాలు అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. గత సంవత్సరంతో కావచ్చు అథవా అటు ఏపీలో చూసుకున్నప్పటికీ మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9 మందికి పైగా విద్యార్థులు అయితే ఆత్మహత్య చేసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే దాదాపు 4 ఆత్మహత్య చేసుకున్నారు. మొత్తంగా దీనికి సంబంధించి అయితే విద్యారంగ నిపుణులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అటు తల్లిదండ్రులపై ఎక్కువ తల్లిదండ్రులు విద్యార్థులపై ఎక్కువగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. మార్కుల ఆధారంగానే ప్రతిభను కొలవద్దు, ఖచ్చితంగా వంశ ప్రతిష్టగా అటు మార్కుల జాబితాను చూడడం వల్లనే విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుంది. ఇటీవల కాలంలో చూసుకుంటే ఆత్మస్థైర్యం కూడా ఎక్కువగా సన్నగిలుతుంది విద్యార్థుల్లో. ఖచ్చితంగా అటు పాఠశాల విద్యార్థులు కావచ్చు, కళాశాల యాజమాన్యాలు కావచ్చు, పూర్తి స్థాయిలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. విద్యావేత్తలతోటి విద్యారంగ నిపుణులతోటి ఒక అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసి కొంచెం విద్యార్థులకు అంటే అడ్మిషన్ల విషయంలో వచ్చేసరికి బ్రాండ్ అంబాసిడర్లతోటి ఇతర నిపుణులతోటి అంటే ఎక్కువ సెలబ్రిటీస్తో ప్రచారం చేస్తారు. కానీ ఇట్లాంటి సమయాల్లో కొంతమంది విద్యారంగ నిపుణులు కావచ్చు, సామాజిక కార్యకర్తలు కావచ్చు, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ అటు పాఠశాల విద్యార్థి కళాశాల యాజమాన్యాలు కూడా స్పందించి విద్యార్థుల తల్లిదండ్రులకు ఎస్పెషల్లీ విద్యార్థులకంటే కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఎందుకంటే వంశ ప్రతిష్టగా భావిస్తున్నారు. ఒక్క మార్కు తక్కువ వచ్చినా కానీ కనీసము ఒక పనికిరాని వాడిలాగా సమాజంలో ఒక అవహేళన చూసే వ్యక్తులుగా అటు విద్యార్థులను చూడటం పట్ల తల్లిదండ్రుల్లో కొంత వంశ ప్రతిష్టగా ఈ మార్కులు చూడటం పట్ల విద్యార్థులపై క్రమేపీ తీవ్ర ఒత్తిడి అయితే పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పర్మిషన్ మొత్తంగా ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యతో అయితే పూర్తిగా విషాదం అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. పరమేశ్వర్ మొత్తం మీద జిల్లాలో కూడా ఇదే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే క్షణికావేశంలో విద్యార్థులు తీసుకున్న నిర్ణయాలు వారి కుటుంబాన్ని వారి జీవితాలపైన వాళ్ళ తల్లిదండ్రులపైన కూడా చాలా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈ విషయంలో కొంత నిజంగా ఈ రిజల్ట్స్ విషయమే కాదు వాళ్ళ జీవితాలకు సంబంధించి కొంత అవేర్నెస్ అంటే అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులు అనేది ప్రధానంగా ఎవరు మాట్లాడినా ఏం చేసినా చెప్తాం. ఎందుకంటే వాళ్ళదే పూర్తి బాధ్యత. తమ పిల్లలకి ఏమి ఇవ్వాలి, ఏం చేయాలి, తమ పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉండాలని భావిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఓర్చుకొని పిల్లల్ని ఉన్నత స్థాయి చదువులు చదివించేందుకు ప్రయత్నం చేస్తుంటారు. మరి ఆ పిల్లలే రేపు పొద్దున ఇట్లాంటి దానికి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటే ఇంకా జీవితం ఎందుకనే ఒక ఇది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రైట్, కృష్ణారెడ్డి గారు. యా కృష్ణారెడ్డి గారు, సో ఫైనల్లీ మీరు ఎట్లాంటి మెసేజ్ ఇస్తారు విద్యార్థులకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, విద్యా వ్యవస్థకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, ఇటు పాఠశాల కార్పొరేట్ పాఠశాలకు ఫైనల్లీ మనం కంక్లూడ్ చేద్దాం. పేరెంట్స్ ముఖ్యంగా గమనించాలండి, విద్యార్థులకు మార్కులు రావాలని కోరుకుంటున్న పేరెంట్స్ వాళ్ళకి చదువు ఒకటే ప్రధానం కాదు అందరం చెప్పేటువంటి విషయము మీరు గమనించాలి. చదువుకున్న తర్వాత కూడా వాళ్ళకి సామాజికంగా అవగాహన లేకపోవడం లేదంటే సమాజాన్ని పూర్తిగా అర్థం చేసుకోక వ్యక్తిగత జీవితాలు కూడా చాలా నాశనం అవుతున్నాయి. వాళ్ళ కెరియర్ లో బ్రహ్మాండంగా సెటిల్ అయినప్పటికి కూడా ఒక ఉద్యోగం లక్ష్యంలో ఉద్యోగాలు సాధించినప్పటికి కుటుంబం ఒక కుటుంబాన్ని సాధించలేకపోవడం కావచ్చు, సమాజంతో సరైన సంబంధాలు నెలకొల్పడంలో విఫలం చెంది కూడా జీవితంలో వ్యక్తిగతంగా విఫలమై ఉద్యోగాల కెరియర్ లో సఫలమైనప్పటికీ వ్యక్తిగతంగా కూడా చాలా రకాలుగా అవుతున్నారు. ఇవాళ డైవర్స్ రేట్స్ తీసుకోండి లేదంటే రకరకాల సామాజికంగా జరుగుతున్నటువంటి అన్యాయాలకు కూడా ఇది ఒక భాగంగా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలను మార్కుల కోణంలోనే దయచేసి చూడొద్దు. ఎన్ని మార్కులు వచ్చినా అభినందించండి, 60% మార్కులు వచ్చినా 40% మార్కులు వచ్చినా ఒకవేళ ఫెయిల్ అయినా ఒక అవకాశం వాళ్ళకి మళ్ళీ జీవితం పైన పునర్సమీక్షించుకొని మళ్ళీ కొత్త ఉద్యోగం నింపే ప్రయత్నం చేయాలి తప్పించి వాళ్ళు ఉన్నటువంటి మానసిక స్థితికి మరింత తోడై వాళ్ళు ఒత్తిడి గురి చేయొద్దు. విద్యార్థులు కూడా గమనించాలి, మీరు మొదట్లో చెప్పినట్టు ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా మంది మేధావులు కావచ్చు, ఆర్థికంగా సామాజికంగా పేరొందినటువంటి వ్యక్తులందరూ కూడా గొప్పగా చదివేటటువంటి వ్యక్తులు కాదు, గొప్పగా మార్కులు వచ్చినటువంటి వ్యక్తులు కాదు. చదువుకున్నప్పటికి కూడా ఫస్ట్ ర్యాంకులు టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళే ఉన్నత స్థానాల్లో లేరు. నిజానికి టాప్ ర్యాంకర్లు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఎక్కువ ఉన్నత స్థానాల్లో ఉన్నారు. సాధారణంగా మధ్యతరగతి మార్కులు వచ్చిన వాళ్ళు మాత్రమే జీవితంలో అనేక రకాలుగా స్థిరపడినటువంటి విషయం ఉంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా మానసికంగా ఎంతో ధైర్యంగా ఉండాలి. ఎవరన్నా ఏ రకంగా అవగాహన చేసినా దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని మీకు సమాధానం భవిష్యత్తులో చూపిస్తాము, మాటలు దూరం కాదు, రేపు ఇంకొక అవకాశం వస్తుంది, రాబోయే రోజులన్నీ మనమే కాబట్టి దయచేసి విద్యార్థులు కూడా ఎవరు కూడా నాకు ఇవాళ మార్కులు చాలా మంది ఇంక్లూడింగ్ నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని యావరేజ్ మార్కులతో చదువుకుని ఇవాళ ఒక విశ్వవిద్యాలయ స్థాయిలో ఉన్నాం. చాలా మంది జీవితాల్లో మీరు ఒకసారి కనుక పరిశీలిస్తే మన చుట్టుపక్కల కూడా
సాధారణంగా చదువుకున్న వాళ్ళకి గొప్ప స్థానంలో ఉన్నారు. కాబట్టి దయచేసి విద్యార్థులు కూడా ఉండొద్దు. అదేవిధంగా పాఠశాలలు టీచర్లు కూడా చాలా ప్రముఖ పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలకి పాఠాలు చెప్పేటప్పుడే వాళ్ళకి ఆ విషయాన్ని స్పష్టం చేయాలి. విజ్ఞానాన్ని ఆస్వాదించండి, ఆ సబ్జెక్ట్ లో ఉన్నటువంటి ఒక విషయాన్ని అవగాహన చేసుకోండి, కానీ మార్కులు వస్తేనే తెలివి కల వాళ్ళు వీళ్ళే ఇంటెలిజెంట్ అనేటువంటి దృక్పథం కాకుండా పూర్తిగా ఒక బ్యాలెన్సింగ్ విధానం. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి టాపర్స్ కి కొంత ఇన్సెంటివైజేషన్ రికగ్నైజేషన్ ఇచ్చినా కూడా అది తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు డిమోటివేషన్ అయ్యి ఈ డిప్రెస్ వచ్చే సిచ్యువేషన్ తీసుకురావడం పరిస్థితి కూడా చాలా దారుణమైనటువంటి. కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత కూడా టీచర్ల పైన. రైట్ సార్, రైట్ సార్. ఒకసారి రజని గారు, రజని గారు ఉన్నారా మేడం? రజని గారు మీ వీడియో మీరు కనిపించట్లేదు, సో అందుకే ఉన్నారని అడిగాను, సారీ, నో ప్రాబ్లం. ఓకే, రజని గారు ఏం చెప్తారు ఫైనల్లీ, మీరు ఎట్లాంటి సమాజానికి కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులకు కావచ్చు, ఎట్లాంటి మెసేజ్ ఇస్తారు? సో దీన్ని మనం ఒక రకంగా చెప్పాలంటే ఒక సామాజిక బాధ్యతతో రాజనూజి ఇవాళ ఈ డిబేట్ చేపట్టింది. ఎందుకంటే సమాజానికి ఎంతో కొంత, అంటే మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలను చూస్తే మీడియాగా ఒక బాధ్యత గలటువంటి, ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి మీడియాగా రాజనూజి ఈరోజు ఈ చర్చను చేపట్టింది. సో మీరు ఫైనల్లీ ఎట్లాంటి మెసేజ్ ఇస్తారు, ఏం చెప్తారు మేడం? సార్, ఒకటి ఏంటంటే ఈ విషయంలో, సూసైడ్ అన్న విషయంలో అటు పేరెంట్స్ కి కూడా ఎక్కువగా ఏమి తెలియదు. ఎందుకంటే ఎటువంటి పేరెంట్స్ కి ముందు నుంచి ట్రైనింగ్ ఉండదు కదా, అంటే సూసైడ్ చేసుకోబోతున్నారు వాళ్ళ పిల్లలని వాళ్ళకే ఐడియా ఉండదు. సో అటు పేరెంట్స్ కూడా చాలా అమాయకంగా ఉంటారు, వాళ్ళకి ఏమి తెలియదు. ఒకటి ఏంటంటే మైండ్ ఫుల్నెస్ పేరెంటింగ్ అంటాం, అంటే పేరెంట్స్ ఏ విధంగా ట్రైన్ చేయాలి వాళ్ళ పిల్లలకి అన్నది తెలుసుకోకపోతే, తెలుసుకోవడము పక్కన ఏంటి ప్రొఫెషనల్స్ కన్సల్ట్ అవ్వడము, మా పిల్లలకి ఇలా ప్రాబ్లం ఉంది ఏం చేయాలనేది తెలుసుకోవడము చాలా ఇంపార్టెంట్. కానీ సోషల్ స్టిగ్మా ఉంటుంది. ఏమనుకుంటారంటే చాలా మంది సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే మాకేమైనా మానసిక సమస్య ఉందా, మేము వెళ్ళము అనుకుంటారు. కానీ ఆ సోషల్ స్టిగ్మా ఇది ఒక సమస్య, దీని గురించి ప్రొఫెషనల్స్ అవైలబుల్ ఉన్నారు, మేము కూడా వెళ్ళాలి అని సంప్రదించాల్సిన ఇంపార్టెన్స్ ఉండేది ఫస్ట్ పేరెంట్స్కి తెలుసుకుని. అదేవిధంగా పేరెంట్స్ కి వార్నింగ్ సైన్స్ చాలా ఇంపార్టెంట్, అంటే వాళ్ళ చైల్డ్ ఇంట్లో ఎలా ప్రవర్తిస్తున్నాడు తనని గమనించడం చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం తను మాట్లాడకుండా ఉంటున్నాడా, లేదంటే మాట్లాడుతున్నాడా, ఎవరన్నా సూసైడ్ చేసుకుంటున్నానని చెప్తున్నాడా, చేసుకోనని చెప్తున్నాడా అన్నది కాదు. ఇట్ ఈస్ అబౌట్ హౌ దే ఎక్స్ప్రెస్, అంటే వాళ్ళు మాట్లాడే విధానంని బట్టి పేరెంట్స్ ఎక్కువగా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఎంతమంది సైలెంట్ గా ఉంటున్నారు, సడన్ గా నిన్నటి వరకు చాలా బాగా యాక్టివ్ గా ఉండేవాడు సైలెంట్ గా ఎట్లా అయిపోతున్నాడు, వార్నింగ్ సైన్స్ ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. తర్వాత తను మాట్లాడే విధానంలో నేను ఇంకా లైఫ్ వేస్ట్, నేను ఇంకా బ్రతకడం వేస్ట్, నేను ఉండకపోతే చాలు అని ఎప్పుడెప్పుడైతే ఇలాంటి వర్డ్స్ వాడుతుంటారో ఆ వర్డ్ కి మాట్లాడేటప్పుడు ఆ సెంటెన్స్ కి దానికి మీనింగ్ ఏంటి అన్నది పేరెంట్స్ నువ్వు ఇలా మాట్లా ఆ మాటల్ని కొట్టివేయకండి. ఎస్పెషలీ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు మాట్లాడే మాటలు కావచ్చు, వాళ్ళ బిహేవియర్ కావచ్చు, ఇంట్లో ఎలా అయితే ఉంటారో వాళ్ళ నడవడులు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే కనుక వాళ్ళ వార్నింగ్ సైన్స్ ఐడెంటిఫై చేయగలిగితే మీకు తెలుస్తుంది అవును మా చైల్డ్ ఇలా ప్రవర్తిస్తున్నాడు, సో డెఫినెట్లీ నేను ఒక కౌన్సిలర్ని కన్సల్ట్ అవ్వడము, లేదా క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గర తీసుకొని వెళ్ళడము, లేదా సైకియాట్రిస్ దగ్గర తీసుకొని వెళ్ళాలన్నది ఐడియా వస్తే చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం టీచర్స్ కానీ కాలేజ్లో లెక్చరర్స్ కానీ మెంటల్ హెల్త్ పైన ఎంతవరకు అవేర్నెస్ ఉంది? చాలా మంది ఇప్పుడు ఈ రోజు కూడా మీడియాలో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే వస్తుంది, కానీ మెంటల్ హెల్త్ పైన రెగ్యులర్ గా ఎంతమంది న్యూస్ లో కావచ్చు, లేదంటే మీడియాలో కావచ్చు, లేదా న్యూస్ పేపర్లో కావచ్చు, సోషల్ మీడియాలో ఎంతవరకు మీడియా మెంటల్ హెల్త్ పైన ఇంపార్టెన్స్ ఇస్తుంది? ఎందుకంటే మెంటల్ హెల్త్ ఈజ్ నాట్ ఒక ఫ్యాన్సీ టర్మ్ కాదు, ఇట్ ఈస్ వెరీ మచ్ నెసెసరీ. అంటే మానసిక హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అన్నది డబ్ల్యూహెచ్ఓనే చెప్తుంది. ఏంటంటే ఫిజికల్ హెల్త్ ఎంతైతే ఇంపార్టెంట్, మెంటల్ హెల్త్ అంతే ఇంపార్టెంట్. ఫిజికల్ హెల్త్ బాగుంది అంటే సరిపోతుంది కాదు, సో మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అదే విధంగా టీచర్స్ కూడా కాలేజెస్ లో కావచ్చు, స్కూల్స్ లో కావచ్చు, దే హ్యావ్ టు గివ్ ద స్పేస్, అంటే పిల్లలకి ఆ కొంచెం వరకు వెంటిలేషన్ ఇవ్వాలి. నేను సైలెంట్ ఎలూన్ గా ఉన్నాను, సాడ్ గా ఉన్నాను అంటే కొట్టివేయడం కాకుండా సాడ్ గా ఎందుకున్నాడు స్కూల్లో కావచ్చు, సాడ్ గా ఎందుకున్నాడు ఇంట్లో కావచ్చు, అది అర్థం చేసుకునే బాధ్యత ఇంట్లో పేరెంట్స్ ది, తర్వాత స్కూల్లో టీచర్స్. ఓకే అండి. సో ఇదే విధంగా ఏంటంటే ప్రతి ఒక్కరు ఈక్వల్ గా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. రైట్ రైట్ మేడం. ఇండివిజువల్ నేను బాధలో ఉన్నాను అన్నప్పుడు
హియరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా చెప్పొచ్చు నాకు నేను బాధగా ఉన్నాను అంటే ఏదో వినడం కాదు, యాక్టివ్ లిసనింగ్. ఒక పర్సన్ చాలా కేర్ఫుల్ గా విని ఆ ప్రాబ్లం ఏంటి అర్థం చేసుకుని ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలనేది ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ టు లిసన్, లెండ్ ఇయర్. ఇయర్ ని మనం ఎంత లెండ్ చేస్తామో అవతల వ్యక్తి అంత మంది లైఫ్స్ ని సేవ్ చేయాలి. రైట్ మేడం. యమున పట్టక్ గారు ఫైనల్లీ కంక్లూడ్ చేద్దాం మీతో. ఇక్కడ ఏంటంటే బ్రేకింగ్ ద స్టీరియోటైప్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైతే నువ్వు 24 గంటలు పుస్తకం పట్టుకొని చదివితే నీకు మార్కులు వస్తేనే నువ్వు సక్సెస్ఫుల్ అని ఏదైతే ఒక బ్రెయిన్ వాష్ చేస్తున్నామో, వీ హ్యావ్ టు కమ్అట్ ఆఫ్ ది స్టీరియోటైప్ అండి. ఎందుకంటే దిస్ ఇస్ యాక్చువల్లీ మనకు తెలియకుండానే మనం పిల్లల్ని పూర్తి స్థాయి మానసిక ఒత్తిడికి మనం గురి చేస్తున్నాం అనేది ఎటువంటి సంకోచం లేదు. వీ హ్యావ్ టు కమ్అట్ ఆఫ్ దాట్ అండ్ బేసికలీ బిహేవియరల్ చేంజెస్. వీ నీడ్ టు స్ట్రెస్ ఆన్ బిహేవియరల్ చేంజెస్. అండ్ ఇది ఎప్పుడొస్తుంది, బిహేవియరల్ చేంజెస్ ఎలా ఉన్నాయి మన పిల్లలు అని మనకి ఎలా అవగాహన ఉంటుంది, అది ఇంట్లో కావచ్చు లేకపోతే పిల్లలు మాక్సిమం టైం చదువుతున్న విద్యా వ్యవస్థలో కావచ్చు. ఎప్పుడైతే మనకి వాళ్ళతో తరచూ ఒక ప్రాపర్ హెల్దీ ఇంటరాక్షన్ ఉంటుందో, అఫిలియేషన్ ఉంటుందో, వీ కెన్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ అండర్ గ్రోయింగ్, వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ అండర్ గోయింగ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ దే ఆర్ ఇన్ టు అని. సో ఇవన్నీ కూడా చాలా సున్నితమైన ఆస్పెక్ట్స్, చాలా ఫైనర్ ఆస్పెక్ట్స్, మనం వీటి మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయం. నేను ఒకటే అడుగుతున్నానండి, ఈ రోజు ఎంతమంది తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల మీద అసలు కెరియర్ గైడెన్స్ కానీ కెరియర్ కౌన్సిలింగ్ కానీ అసలు వాళ్ళకి యాప్టిట్యూడ్ అంటానండి, ఎప్పుడైతే మనం పిల్లలు చదువుతున్నారో వాళ్ళకి అసలు ఎటువైపు ఏ సెగ్మెంట్ లో యాప్టిట్యూడ్ ఉంది దాని పట్ల మనము ఎలా వెళ్ళాలి, కౌన్సిలింగ్కి వెళ్ళాలి, ఇది చాలా వరకు కూడా చాలా తక్కువ ఉంటుందండి. కొంతమంది పిల్లలకి అసలు టెక్నికల్ యాప్టిట్యూడ్ ఉండదు కానీ తీసుకెళ్లి టెక్నికల్ లో పడేస్తారు. వాళ్ళు చాలా ఒత్తిడికి గురయ్యి వాళ్ళు దానిలోకి ట్రావెల్ చేయలేక తల్లిదండ్రులకు ఎదురు చెప్పలేక, అలాగే సొసైటీలో ఉన్న ఒక కాంపిటీషన్ అది ఇంట్లో బయట అంటే విద్యా వ్యవస్థలో కావచ్చు ఇంట్లో కావచ్చు ఒక తీవ్రమైన ఒత్తిడికి, అంటే నిజంగా ఒక క్రియేటివిటీ ఒక అద్భుతమైన స్కిల్ ఉన్న ఒక పిల్లవాడు కూడా ఈ రోజు ఎంత మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇవన్నిటికీ కూడా ఎప్పుడు అవగాహన వస్తుంది, పేరెంట్స్ లో అవగాహన రావాలి, విద్యా వ్యవస్థలో అవగాహన ఉండాలి. అండ్ చాలా వరకు కూడా ఏదైతే విద్యా శాఖ ఉందో వీళ్ళు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాలి. దే హావ్ టు డిజైన్ ఆ సెన్సిటివ్ అప్రోచ్ తో ప్రోగ్రామ్స్ ని కూడా డివైస్ చేయాల్సిన అవసరం ఉంది. పిల్లలకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది, ఆ పేరెంట్స్ కి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దేర్ షుడ్ బి అ ప్రాపర్ ఇంటరాక్షన్. అసలు టీచర్స్ కి పేరెంట్స్ ఇద్దరు కలిసి పిల్లలకు వాళ్ళ ఒక భవిష్యత్తు కోసం ఒక డిజైన్ అనేది కూడా ఇద్దరు కలిసి హోలిస్టిక్ గా డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎప్పుడైతే ఇలా చేస్తామో డెఫినెట్ గా కూడా మార్పులు వస్తాయి. నాకు తెలిసి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ఇచ్చేద్దాం అనుకుంటానండి. మన అందరికీ తెలుసు, ప్రపంచానికే తెలిసిన ఒక అద్భుతమైన మేధావి ఆల్బర్ట్ ఇన్స్టెయిన్ గారు. మరి అక్కడ వాళ్ళ స్కూల్లో టీచర్స్ మీ పిల్లవాడిని ఇంటికి తీసుకెళ్ళిపోమంటే ఆ తల్లి ఎంత ధైర్య సాహసం ఆయనను చదివించి ఆయనని ప్రయోజకుడి చేసి ఈ రోజు ప్రపంచానికి ఆయన అందించిన ఎన్నో ఇన్వెన్షన్స్ కి కారణం ఆ తల్లి ఇచ్చిన ప్రోత్సాహమే అంటాను నేను. కాబట్టి ఇలాంటి ప్రోత్సాహం వైపు చాలా మంది కూడా తల్లిదండ్రులు తమ పిల్లల్ని అర్థం చేసుకొని వాళ్ళకున్న స్పెసిఫిక్ టాలెంట్ ని గుర్తించి వాళ్ళ స్కిల్స్ ని నైపుణ్యాన్ని గుర్తించి మరీ ముఖ్యంగా ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఆన్ క్రైసిస్ మేనేజ్మెంట్. రైట్ రైట్ మేడం. నా పిల్లలకు ఎక్కడ ఒత్తిడి కలుగుతుందో అని మీరు నిజంగా వారిని ఒత్తిడికి పరిచయం చేయకుండా కష్టానికి పరిచయం చేయకుండా వాళ్ళకి చెప్పకుండా పెంచుతున్నారు చూసారా, అది చాలా కూడా అనర్థాలకే దారితీస్తుంది అండి. సో స్ట్రెస్ మేనేజ్మెంట్, క్రైసిస్ మేనేజ్మెంట్ అనే దాని మీద అన్నిటి మీద కూడా పూర్తి అవగాహనతో ఆ మెంటల్ ప్రిపేర్నెస్ లో కనుక మనం పిల్లల్ని పెంచితే వాళ్ళు ఎటువంటి ఒడిదొడుకులు వచ్చినా కూడా సమర్థవంతంగా శారీరకంగా మానసిక స్థైర్యంతో వాళ్ళు ముందుకెళ్తారు. అది వాళ్ళకి మంచిది, ఒక సభ్య సమాజానికి మంచిది. సో ఈ రోజు మన రాజ్ న్యూస్ మాధ్యమంగా కూడా నేను ఐఎమ్ రియలీ అపీలింగ్ టు ఆల్ టీచర్స్ అండ్ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మరీ ముఖ్యంగా పిల్లలందరికీ కూడా, నానా మీకు నచ్చినట్టుగా పూర్తి స్థాయిలో ఇష్టంగా పనిచేయండి, ఇష్టంగా చదవండి, ఇష్టంగా ముందుకెళ్ళండి. మార్కులు జీవితం కాదు. మార్కులు రాని ఎంతో మంది ఈ రోజు మనకి సిఈఓ పొజిషన్ లో ప్రపంచవ్యాప్తంగా కూర్చున్న ఎంతో మంది మేధావులు, ఇంక్లూడింగ్ మనకి బిల్ గేట్స్ లాంటి వ్యక్తి కూడా హీ హాజ్ చాలా మాధ్యమాల్లో చెప్పాడు,
కొన్ని సబ్జెక్ట్స్ లో వారు ఫెయిల్ అయ్యాను అని కూడా చాలా వరకు ఇప్పుడు కొన్ని మాధ్యమాల్లో చెప్పడం జరిగింది. సో ఫెయిల్యూర్ ఇస్ నెవర్ ఫెయిల్యూర్, ఫెయిల్యూర్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అని ఊరికే మన పెద్దవాళ్ళు చెప్పలేదు. సో ప్రతి దగ్గర కూడా ఇంక్లూడింగ్ ఇందాక నేను మీతో చెప్పినట్టుగా ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే ఒక వ్యక్తి ఎన్ని సార్లు ఫెయిల్ అయితే ఈ రోజు మనం అంతా చూస్తున్న ఈ లైట్ మన ముందు ఉంది ఈ రోజు. సో ఇటువంటివన్నీ కూడా ఇటువంటి పాజిటివ్ ఆస్పెక్ట్స్ మన పిల్లల్లో ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా అద్భుతంగా క్రైసిస్ ని కూడా ఎదుర్కొని ఒక అద్భుతమైన మ్యాన్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకునే పరిస్థితి వాళ్ళలో ఉంటుంది. ఇది లేకే ఈ రోజు నంబర్ ఆఫ్ సూసైడ్స్ జరుగుతున్నాయండి. సో లెట్ అస్ రియలీ సే వి షుడ్ స్టాప్ ఆల్ దీస్ థింగ్స్. మానసిక ధైర్యాన్ని పిల్లల్లో పెంచి వాళ్ళని మోటివేట్ చేసి, నీకు నిజంగా ప్యాషన్ ఉంటే, ఆ శ్రద్ధ ఉంటే, ఆ కమిట్మెంట్ ఉంటే నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు, మార్కులు మాత్రమే నీ జీవితం కాదు అని ఒక లౌడ్ మెసేజ్ మనం డెఫినెట్ గా కూడా ఈ సభ్య సమాజానికి మనం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ యమునా పాఠక్ గారు అండ్ కృష్ణారెడ్డి గారు అండ్ రజనీ గారికి కూడా ధన్యవాదాలు. సో మొత్తం మీద ఇది అంటే మానసికంగా విద్యార్థుల్ని దృఢంగా తయారు చేయాలి, అంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి ఇబ్బందికరమైన, ఎలాంటి ఒడిదుడుకులు, ఎలాంటి అవరోధాలు ఎదురైనా వాటిని అధిగమించి మనోస్థైర్యంతో, స్థితప్రజ్ఞతో వాటిని అధిగమించి అన్నింటినీ సాధించే దిశగా విద్యార్థుల్ని అట్లా మోటివేట్ చేయాలి తప్ప వాళ్ళని చాలా సున్నితంగా పెంచి ఇట్లాంటి చిన్న చిన్న కష్టాలకే జీవితాల్ని, ఆ జీవితానికి తలొగ్గి ఆత్మహత్యలక వైపు ఉసుగొల్పే విధంగా వారిని తయారు చేయొద్దు. అది ఆ అంశాలకు సంబంధించి తల్లిదండ్రులు కావచ్చు, విద్యాలయాల్లో ఉన్నటువంటి టీచర్లు కావచ్చు, వాళ్ళపైన పూర్తి బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా. మరి వీటిని దృష్టిలో పెట్టుకోవాలి, ముఖ్యంగా తల్లిదండ్రులు అనే వాళ్ళు పిల్లల్ని సో ఎలా తయారు చేస్తే అలా తయారవుతారు ఖచ్చితంగా, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కష్టాలు నష్టాలు మనుషులకే వస్తాయి కాబట్టి వాటన్నింటిని అధిగమించి ముందుకెళ్లాలని చెప్పే ప్రయత్నం చేయాలి. మార్కులే కులమానికం కాదు, మార్కులే ప్రామాణికం కాదు. మార్కులు రాకపోతే నష్టపోయేది లేదు, మార్కులు వస్తే విజేతలు అయ్యేది లేదు. జీవితంలో సాధించడానికి ఎన్నో మనకు మన ముందు ఎన్నో సవాళ్ళు ఉన్నాయి, వాటిని అన్నింటిని అధిగమించేందుకు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆల్ ఆఫ్ యూ అందరికీ. ఇది వాళ్ళ బిగ్ న్యూస్ బిగ్ డిబేట్, చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.